మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమును బట్టి ప్రభు పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము కొరకు ఆశపడుతున్నటువంటి మీ కొరకు ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ వద్దకు చేర్చాలి అని ఆశపడుతూ ఆలోచిస్తూ ఉండగా దేవుడు కలిగించినటువంటి ఒక ఆలోచనలో చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నమే ఈ యొక్క వీడియో ప్రసంగాలు. ఎందుకని అంటే ఈనాడు మీ వరకు చేరాలి అంటే ఇట్టి విధమైనటువంటి పరిస్థితి మాత్రమే ఒకటే మార్గం అని కనబడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో టచ్ ఫోన్లు ఉంటూ గమనిస్తున్నాము. కొందరు వీటిని మంచికి వాడుతూ ఉంటే కొందరు చెడుకు వాడుతున్నారు. కొందరైతే కాలయాపానికి కాలక్షేపానికి వాడుతున్నారు. ఆటలతోనూ పాటలతోనూ కాలయాపన చేసే కార్యక్రమాలతోనూ వారి సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మరిచిపోకూడదు. కాబట్టి మీ వరకు దేవుని యొక్క వాక్యాన్ని చేర్చి దేవుని యందు మీరు ముద్రింపబడినట్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ యొక్క వీడియో ప్రసంగాలు. ఈ వీడియో ప్రసంగాలు మేము ఏదో ఒక పెద్ద కెమెరా ఉండి చేయటం కాదు, మా దగ్గర ఉన్నటువంటి వసతులతో చేయటం జరుగుతుంది. ఒక చిన్న ఫోన్ ద్వారా ఈ వీడియో ప్రసంగాలు చేస్తున్నాము. ఒకవేళ వీడియో సరిగా స్పష్టంగా లేకపోవచ్చు, లేదా ఆడియో సరిగా అర్థం కాకపోవచ్చు, ఏది ఏమైనా మీరు ఒకవేళ అర్థం కాకపోతే మాకు ఈ విషయాన్ని తెలియచేస్తే మేము మరుసటిసారికి వీటిని సరిచేసుకొని స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ వీడియో ప్రసంగాలను యూట్యూబ్ ఛానల్లో రాకేష్ పాల్ అనేటువంటి ఛానల్ ద్వారా వీక్షించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాకేష్ పాల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల చేస్తున్నటువంటి ఈ ప్రసంగాలు మీ యొక్క ఫోన్లోకి వచ్చి చేరటం జరుగుతుంది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కనుక మీకు యూట్యూబ్లో కనబడకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ చేసి కానీ తెలియచేస్తే ఈ లింకును మీకు షేర్ చేయటం జరుగుతుంది. ఇట్టి భయంకరమైనటువంటి దుర్దినములలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీరు కలిగి ఉండటము ఎంతైనా అవసరము. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ శోధనలో పడిపోకుండా ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడుతూ మీరు మీ కుటుంబాలను దీవించబడాలని ఆశతో ఇట్టి రీతిగా ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని ప్రభు యొక్క సేవకునిగా ఆశిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి విధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ దీవించబడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.